తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తూ ప్రపంచానికి అందిస్తున్న ఘనత ఎస్ఆర్ విద్యా సంస్థలకు దక్కుతుందని రాష్ట్ర ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్రావు అన్నారు. అంతేకాకుండా ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఘనత కూడా ఎస్ఆర్ విద్యా సంస్థలకు దక్కుతుందన్నారు. ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఘనంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్రావు, టీపీసీసీ మహిళా నేత గంతె మాధవి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చదువుల్లో ప్రతిభను కనబరుస్తున్న పలువురు విద్యార్థులకు మెడల్స్ ను ప్రదానం చేశారు. ఈ వార్షికోత్సవంలో పాఠశాలకు చెందిన చిన్నారి విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి, ఆహ్లాదాన్ని పంచాయి. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తూ ప్రపంచానికి అందిస్తున్న ఘనత ఎస్ఆర్ విద్యా సంస్థలకు దక్కుతుందని రాష్ట్ర ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్రావు అన్నారు. అంతేకాకుండా ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఘనత కూడా ఎస్ఆర్ విద్యా సంస్థలకు దక్కుతుందన్నారు. ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఘనంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ట్రస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్రావు, టీపీసీసీ మహిళా నేత గంతె మాధవి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చదువుల్లో ప్రతిభను కనబరుస్తున్న పలువురు విద్యార్థులకు మెడల్స్ ను ప్రదానం చేశారు. ఈ వార్షికోత్సవంలో పాఠశాలకు చెందిన చిన్నారి విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి, ఆహ్లాదాన్ని పంచాయి. ఎస్ఆర్ విద్యా సంస్థ అని యాదగిరి శేఖర్రావు కొనియాడారు. ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఘనత ఎస్ఆర్ విద్యా సంస్థలకు దక్కుతోందన్నారు. ఎస్ఆర్ లో చదవటం ఒక అదృష్టంగా భావిస్తున్నామన్న శేఖర్రావు, ఒక విద్యార్థిపై ప్రభుత్వం 42,000 ఖర్చు పెడుతుంటే ఇందులో సగం ఫీజుతోనే ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు నాణ్యమైన చదువును అందిస్తున్నాయన్నారు. ఈ విద్యా సంస్థ ఎస్ఆర్ విద్యా సంస్థ తెలంగాణ కాదు, ఆంధ్ర మరియు తెలుగు రాష్ట్రాల్లో చాలా చాకచక్యంగా అనేక మంది విద్యార్థులకు ఈరోజు ప్రపంచానికి అందిస్తున్నటువంటి విద్యాసంస్థ. ముఖ్యంగా వరదారెడ్డి గారు గత 40 సంవత్సరాల నుంచి ఒక స్కూల్నే కాదు